హలో ఫ్రెండ్స్ నేను మీ చందూని ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో వంకాయ టమాటా కర్రీ తీసుకొచ్చాను వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈ కర్రీని ప్రిపేర్ చేద్దాం ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం వంకాయలు పావు కేజీ రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు పచ్చిమిర్చి మరియు రెండు ఉల్లిపాయలు ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టి చింతపండు గుజ్జు తయారు చేసుకోండి మీరు వంకాయ కొనేటప్పుడు తొడిమ అలా గ్రీన్ కలర్లో ఉంటే అది ఫ్రెష్ వంకాయ అని అర్థం అలా ఎటువంటి బ్లాక్ స్పాట్స్ లేకుండా చూసుకోండి అలా బ్లాక్ స్పాట్స్ ఉంటే లోపల పుచ్చు ఉంటుందని అర్థం అలా ప్లెయిన్గా ఉండాలి వంకాయ సాల్ట్ వాటర్లో కట్ చేసిన వంకాయలు వేసుకుంటే వంకాయ ద్వారా వచ్చే కండ్ర లేదా చేదు రాకుండా ఉంటుంది ముందుగా వంకాయను అలా సగానికి కట్ చేసి ఆ సగాన్ని మళ్ళీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ వంకాయలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి అలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగతా వంకాయ మొక్కలు కూడా కట్ చేసుకుని ఎప్పటికప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి మీరు ఉల్లిపాయలను కట్ చేసిన తర్వాత మాత్రమే వంకాయ ముక్కలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి మరీ ముందుగా వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు అండర్ వచ్చేస్తాయి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ గిన్నెతో ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈ కర్రీకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం కరివేపాకు మరియు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతరకు ఒక్క నిమిషం అలా కదుపుకుని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి టమాటా ముక్కల్ని మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి టమాటా ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి వంకాయ ముక్కలు ఆయిల్లో టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇలా స్టార్టింగ్లో సాల్ట్ వేయడం మూలంగా వంకాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇంకో టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు రుచికి సరిపడా కారం వేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకోండి వంకాయ ముక్కలు చాలా ఫాస్ట్గా బ్రేక్ అయిపోతాయి అందువల్ల మీరు గరిటితో కలుపుకునేటప్పుడు ముక్కలు బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోండి ఆ పులుపు తగ్గట్టుగా కొద్దిగా వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది జనరల్గా మీరు వంకాయతో ఏదైనా కర్రీ వండినప్పుడు కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే వంకాయతో వచ్చే కండర రాదని అంటారు ఇక్కడ మనం ఎలాగో చింతపండు పులుసు పోసాం కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది పైగా చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీలోని గ్రేవీ దగ్గర కంట వచ్చేసింది వంకాయ ముక్కలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు ఎక్కువగా ఉడికిపోతే మొక్కలో ఉన్న గుజ్జు బయటకు వచ్చేసి కర్రీ అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని వంకాయ మొక్క మగ్గిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేయండి ఈ వంకాయ టమాటా కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇటువంటి మరిన్ని రెసిపీస్ మంచి మంచి టిప్స్తో కావాలనుకుంటే చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు